హై వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను పెదకోమెర్ల అనే గ్రామంలో ఉన్నానండి. పెదకోమెర్ల గ్రామం అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, అలాగే ఆయన సతీమణి అయినటువంటి గోవిందమాంబ గారు. అయితే గోవిందమాంబ గారి పుట్టినిండ్లు ఈ ఊర్లోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించారు. అయితే చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించారు అన్నది మనం తెలుసుకునే ముందు అసలు బ్రహ్మంగారికి తెలిసినటువంటి విద్యలను ఒకసారి చూద్దాం. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి సకలం తెలుసనే చెప్పాలి. తన శిష్యులకు కూడా చాలా విద్యలను నేర్పించారు బ్రహ్మంగారు. అంతేకాక తన ప్రియ శిష్యుడైనటువంటి సిద్ధయ్య స్వాముల వారికి తన జీవ సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరికొన్ని విద్యలను నేర్పించారు సిద్ధయ్య స్వాముల వారికి. అందులో ఒక విద్యనే చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అని కూడా చాలామంది చెప్తూ ఉంటారండి. కానీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అలా బ్రతికించాలి అన్నదానికి నియమ నిబంధనలు ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు కొందరు పెద్దలు. సరిగ్గా చెప్పాలంటే సాక్షాత్తు విష్ణు అవతారమైనటువంటి బ్రహ్మంగారికి చావు పుట్టుకలను ఆధీనపరుచుకోవడం పెద్ద కష్టమా అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఒక టెంపుల్ని. ఈ దేవాలయం వచ్చేసి చెన్నకేశవ స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం దగ్గరే స్వాముల వారు, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కూర్చొని ఉండగా ఒక చనిపోయిన వ్యక్తిని పూడ్చడానికి అంటే దహనం చేయడం కోసం తీసుకెళ్తున్నారు. అయితే అప్పటికే బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లి నుండి దేశ సంచారం చేస్తూ పెదకోమెల గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో నివసిస్తూ గోవిందమ్మతో తన పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. తాను చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర కూర్చొని ఉన్నారు స్వాముల వారు. ఆ సమయానికి దేవాలయం పక్కనే ఉన్న రోడ్డు వెంట, మీరు ఈ దేవాలయం చూస్తున్నట్లయితే దాని పక్కనే ఒక రోడ్డు ఉంటుంది చూడండి, మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి. అయితే ఆ రోడ్డు వెంటే గ్రామంలోని పెదరెడ్డి అనే ఒక పేరున్న వ్యక్తిని శవాన్ని పాడె మీద పెట్టుకొని శ్మశానానికి దహనం చేస్తారు కదా, ఆ పనులు చేయడం కోసం తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళను దూరం నుండే అరిచి ఆపి, అయ్యలారా, అదేం పాపం, ఆయన చచ్చిన వ్యక్తి వల్లే కట్టుకొని ఆయన్ను వెళ్తున్నారు, అంటే ఆ వ్యక్తిని కట్టుకొని చచ్చినోడి వల్లే వెళ్తున్నారేంటి అని అన్నారు. అందుకు గ్రామస్తులు, ఇదేం విడ్డూరం, చచ్చినోడిని బ్రతుకున్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటూ, నువ్వు ఏ ఊరి సన్యాసివయ్యా, చచ్చినవాడిని శ్మశానానికి తీసుకెళ్లడం చూస్తూ కూడా అడుగుతున్నావు, పైగా నువ్వు ఒక సన్యాసివి, పోవయ్యా, సన్యాసికి ఏం పని లేక ఇలా మాట్లాడుతున్నావు అంటూ బయలుదేరారు జనాలు. మళ్ళీ స్వామివారు కలుగు చేసుకొని, అయ్యలారా, బ్రతుకున్న వాడిని అలా పాడెపైన తీసుకెళ్లడం మీకు న్యాయమా అని అన్నారు. అంటే ఎలా అయినా వాళ్ళని రెచ్చగొడుతున్నారండి స్వాముల వారు, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అలా అయినా ఆగుతారని. ఇంతలో కోపగించుకున్నటువంటి ఆ గ్రామ ప్రజలు ఇతనికి జబ్బు చేసి నెల రోజులైంది, మంచాన పడి మరణించాడు, నువ్వు చూడబోతే పిచ్చోళ్ళ బ్రతికున్నాడు అని అంటున్నావు, నువ్వు చూడడానికి కూడా పిచ్చోళ్ళలాగానే ఉన్నావు, నిజంగానే నీకు పిచ్చున్నట్లుంది కదా అని కోప్పడం మొదలుపెట్టారు ఆ గ్రామస్తులంతా కూడా. అప్పుడు స్వామివారు, ప్రశాంతంగా ఉండండి నాయనలారా, అంటే నడుస్తూ వస్తున్నారు దగ్గరికి, ప్రశాంతంగా ఉండండి నాయనలారా, కావాలంటే మీరే కాస్త అతని కిందికి దించి చూసి ఆ తర్వాత మీ ఇష్టం మీరు తీసుకెళ్ళి అతను చనిపోయి ఉంటే దహనం చేసుకోండి అన్నారు. అప్పుడు గ్రామ ప్రజలు అందుకు ససేమిరా ఒప్పుకోలేదండి. ఎవరో సన్యాసి చెప్తే మనం నమ్మాలా, పైగా పిచ్చోళ్ళ ఉన్నాడు, టైం వేస్ట్, పదండి అన్నారు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఆశ చావట్లేదండి. అంటే చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని చెప్తే ఎవరికైనా ఆశగా ఉంటుంది కదా బంధువులకు పిల్లలకు. అయితే ఒకసారి దించి చూద్దాం మనదేం పోతుంది, మహా అయితే 10 నిమిషాలు లేట్ అవుతుంది, బ్రతికితే ఇంకా అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది, సంతోషమే కదా అని ఊరి జనాలకు నచ్చ చెప్పారు. పాడిపోయిన ఉన్నటువంటి శవాన్ని కిందికి దించారు. అయితే అతను అప్పటికే చనిపోయి ఉన్నాడండి కింది దించిన తర్వాత. ఊరి జనం అంతా కూడా వాళ్ళను వాళ్ళు సమర్థించుకోవడం మొదలుపెట్టారు. ఈ సన్యాసి మాటలు నమ్మద్దు అంటే మీరు వింటారా, ఏదో ఆశ కొద్దీ దించబడ్డారు, ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ మళ్ళీ కోపడ్డారు. అప్పుడు బ్రహ్మంగారు, ఎందుకునైనా అలా కోపడతారు, ఏది, నన్ను ఒకసారి చూడనివ్వండి అని దగ్గరకు వచ్చారు.
ఆ శవానికి ఉన్నటువంటి కట్లను విప్పించారండి. కట్లు కడతారు కదా శవానికి, ఆ కట్టినటువంటి కట్లను విప్పించారు బ్రహ్మంగారు అక్కడే పక్కనే ఉండి. ఆ తర్వాత ఏదో ఒక మంత్రం జపించడం మొదలుపెట్టారండి మనస్సులో. అయితే ఆ మంత్రం జపించి తన చేతిలో ఉన్నటువంటి ఒక పాత్రలో ఉన్నటువంటి నీటిని, అంటే స్వాముల వారి దగ్గర ఎప్పుడు కూడా ఒక పాత్ర ఉంటుందండి చేతిలో, ఆ పాత్రలో ఉన్నటువంటి నీరుకు చాలా శక్తివంతమైన చాలా శక్తి ఉంటుందని చెప్తారు ఆ పాత్రలోని జలానికి. ఆ పాత్రలో ఉన్నటువంటి నీటి, ఆ నీటితో చాలామందికి అండి స్వాముల వారు కళ్ళు తెప్పించారు. అంతేకాదు చనిపోయిన వాళ్ళను బ్రతికించారు. నాకు తెలిసి నేను తెలుసుకున్నటువంటి కథల్లో ఇద్దరు ముగ్గురిని బ్రతికించారు స్వాముల వారు, శ్రీపోతులు వీరప్రమేంద్ర స్వాముల వారు. ఇది కేవలం ఆ పాత్రలో ఉన్నటువంటి నీటితోనే, అంటే తను మంత్రం చెప్పించి ఆ పాత్రలో ఉన్నటువంటి నీటిని చల్లంగానే బ్రతికిపోయేవాళ్ళు. కళ్ళు లేని వాళ్ళ కళ్ళు వచ్చేది ఎంతోమందికి, అంటే కుష్ఠరోగులకు కూడా కుష్ఠి నయమైపోతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఆ పాత్రలో ఉన్నటువంటి నీటిని ఆ శవం ముఖం పైన చల్లారు స్వాముల వారు, శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వెంటనే శవానికి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారండి. ఎవరు ఆ వ్యక్తి, ఆ పెదరెడ్డి అనే వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఆ బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్న ఊరి జనాలను చూస్తూ, అంటే ఆ బ్రతికున్నటువంటి వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి ఊరి జనాలందరినీ కూడా చూస్తూ, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు, పైగా నా చుట్టూ మీరు ఎందుకు చేరారు అని ఊరి జనాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, అప్పటి వరకు బ్రహ్మంగారిని పిచ్చోడు అన్నవాళ్ళు, సన్యాసి అన్నవాళ్ళు, ఇతని మాటలు నమ్ముతారన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నోరు మూసుకొని పక్కన కూర్చున్నారండి. ఇంకేం చేస్తారు, సాక్షాత్తు దేవుడే చేయదగిన పనిని చేశారు అక్కడ శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే ఒక చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయడం అంటే అంత ఈజీ కాదండి. అప్పటి వరకు కేవలం సన్యాసి అనుకున్న ఊరి జనం అంతా కూడా అప్పటి నుండి బ్రహ్మంగారిని దేవుళ్ళా పూజించడం మొదలుపెట్టారు. అయితే చనిపోయి లేచిన వ్యక్తితో, బిడ్డ నీకు ఇంకా ఆయుష్ ఉంది, పిల్ల పాపలతో ఆనందంగా జీవించు అని ఆశీర్వదించి పంపించారు బ్రహ్మంగారు. అయితే ఈ కథ గురించి నాకు చెప్పిన పెద్దలు బ్రహ్మంగారికి సకల విద్యలు తెలుసని, అందులో చనిపోయిన వ్యక్తిని బ్రతికించగలిగే విద్య కూడా బ్రహ్మంగారికి తెలుసు అని చెప్పారు. అంతేకాదు ఇలా బ్రతికించింది ఒకరిని ఇద్దరిని కాదండి, నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు నలుగురు దాకా ఉన్నట్లున్నారు నేను విన్న కథల్లో. ఇలా కొన్ని చోట్ల ఇదంతా కూడా పెద్ద కోమెలలో జరిగింది, అంటే గోవిందమ్మ గారి సొంత ఊర్లో అండి. ఆ తర్వాత కొంతమంది ఆకతాయిలు బ్రతికున్న ఒక వ్యక్తిని పాడెపైన పెట్టుకొని, అంటే పాడెపైన పడుకోబెట్టుకొని అటు వెళ్తూ ఉన్నారు, అంటే బ్రహ్మంగారిని టెస్ట్ చేద్దామని. అయితే ఆ వ్యక్తిని బ్రహ్మంగారు నిజంగానే చనిపోయేలా చేస్తారు. ఆ రోజు ఆ పెదకొమెరలో జరిగిన ఒక అద్భుతం ఏంటో రేపటి వీడియోలో నేను చెప్తాను. మీరు చూస్తూనే ఉండండి మన తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్ని. అలాగే అక్కడ పెదకొమెరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్రహ్మంగారు గురించి ఎంత చక్కగా వివరించారో మీరు వినండి. నెక్స్ట్ వస్తుంది శివాలయం కాడ. శివాలయం కాడ కూర్చుంటే ఇక్కడ నుండి చనిపోయిన పీనుగని ఎత్తుకుపోతన్నారు, చనిపోయిన పీనుగని ఎత్తుకుపోతుంటే ఆయనకు ఆవిసిందన్నారు. ఆవిసిందంటే ఆవిసి లేదు, 6 నెలలు సంవత్సరం అయింది మంచంలో పడి ఆయన కాలం అయిపోయినాడు అని చెప్పినారు. మళ్ళా లేదు అని అన్నట్లు వీళ్ళు కట్లు ఇప్పి చూసినారు. మళ్ళీ ఎత్తుకొని వచ్చి ఆడ కట్లు ఆయన బ్రహ్మంగారు లోపల నుండి ప్రాణం ఉందంటే వాళ్ళు చూస్తే ప్రాణం కనపడినట్లేదు. బ్రహ్మంగారు ఇక్కడ నుండి మళ్ళీ లేచిపోయి ఆ పీనుక దగ్గర పోయి ఆ శవం దగ్గర ఆయన కవచలంలో ఉన్న నీళ్లు తీసుకొని చిలకరించి ఆయన మళ్ళీ బతికిచ్చినాడు ఆయన్ను. మళ్ళీ కొంటె వాళ్ళంతా ఊళ్ళో నుండి బతికిన ఆయన్ని ఎత్తుకొని పోయినారు. బతికిన వాడిని ఎత్తుకొని పోతే మళ్ళీ ఆ గోయిందలు పెట్టుకుంటూ వస్తే ఆడికి 3 డింపుడు కలక ఆడికి వస్తే ఆడ కాలం అయిపోయింది పోనాయనా అంటే వీళ్ళు చనిపోలేదని వీళ్ళు ఎత్తుకొచ్చిన వాళ్ళు అన్నారు. వాళ్ళు మనసులో వాళ్ళేమో అనుకున్నారు, అంటే కట్లు ఇప్పి చూస్తే కాలం అయిపోయినాడు అని. కానీ మళ్ళీ ఆయన దగ్గర వచ్చి వాళ్ళు దెంకొని పోతే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు వచ్చి బ్రహ్మంగారి కాల పాదాల మీద పడి ఆయన్ను బ్రహ్మంగారిని ఏడుకుంటే ఆయన మళ్ళీ బతికిచ్చినాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి వీరబ్రహ్మంగారు అక్కడ స్థానానికి పోతున్నాడు, బావికి పోతుంటే చింత చెట్టు కింద కూర్చొని పోతున్నాడు. గోయిందమ్మ ఇంటికి ఎదురుగానే ఉంది,
ఇంటికి ఎదురుగంటే ఎవరు మీ ఏమ్మా అని మాట్లాడినాడు.